రోజు మనం పైనాపిల్ తో కేసరి బాత్ ని తయారు చేస్తాము. దీని కోసం కావలసినవి ఒక గ్లాస్ రవ్వ, ఒకటిన్నర గ్లాస్ చక్కెర, రెండింటిని కలిపి తీసుకున్నాను. ముక్కాలు గ్లాస్ పైనాపిల్ ని మిక్సీలో వేసి ఈ విధంగా చేసుకున్నాను. మరియు డ్రై ఫ్రూట్స్, మొదట డ్రై ఫ్రూట్స్ ని గోలించాలి. రీఫైండ్ ఆయిల్ జతలో కొద్దిగా నెయ్యి వేస్తున్నాను. ఇందులో బాదం, గోడంబి, ద్రాక్షని ఇలా వేసి ఫ్రై చేసుకోవాలి. గార్నిష్ కోసం ఇలా ఫ్రై చేసి ఒక ప్లేట్లో తీసుకోవాలి. బాగా ఫ్రై అయింది. ఇప్పుడు ఒక ప్లేట్లో తీస్తూ ఉన్నాను గార్నిష్ కోసం. ఇందులోనే పైనాపిల్ని మిక్సీకి వేసినాము కదా, దాన్ని కూడా వేసినాను. ఒక నిమిషాని కోసం బాగా ఇలా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా ఉడుకుతుంది, ఉడికింది. దీంట్లోనే 1:4 అంటే 1:4 నీళ్ళు ఇందులో వేస్తూ ఉన్నాను. ఫుడ్ కలర్ అంటే లెమన్ ఎల్లో కలర్ ఇందులో అంటే పసుపు కలర్ వేస్తూ ఉన్నాను. యాలకుల పొడి వేసినాను, ఇప్పుడు బాగా వేడి అవుతుంది. ఇందులోనే చక్కెర రవ్వ మిక్స్ చేసినటువంటిది కలుపుతూ ఉన్నాను. రవ్వ చక్కెర కలపడం ద్వారా ఉంటలు రాదు. చూడండి ఎంత బాగా సమానంగా కలుస్తుంది. 5 నిమిషాల కోసం గ్యాస్ ఫ్లేమ్ని తగ్గించి ఉంచుకోవాలి. చూడండి పైనాపిల్ కేసరి బాత్ రెడీ అయ్యింది. దీన్ని ఇంకొక పాత్రలో మారుస్తూ ఉన్నాను. గార్నిష్ కోసం గోడంబి, బాదం, ద్రాక్ష అన్ని పైన వేసినాను. పైనాపిల్ కేసరి బాత్ రెడీ.